నా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని ల్యాప్టాప్లో కానీ డిస్క్టాప్లో కానీ గూగుల్ డాక్స్ యూస్ చేసి వాయిస్ టైపింగ్ ఎలా చేయాలో చెప్తాను దీనివల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది అలాగే గంటలో టైపింగ్ చేసే వర్డ్స్ ఒక్క నిమిషంలోనే వాయిస్ టైపింగ్ ద్వారా మీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మీ లాంగ్వేజ్ ఏదైనా సరే నిమిషాల్లో చక్కచక్క టైపింగ్ అయితే చేసేస్తుంది ఓకే ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళాను గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయితే చేసుకోవాలి క్రోమ్ని నేను లాగిన్ అయితే చేశాను నేను లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లోగో ఉంది కదా ఆర్ అన్ కనిపిస్తుంది కదా అక్కడ మన లోగో అయితే ఉంటుంది దాని పక్కన ఇక్కడ చూడండి డాట్స్ ఉన్నాయి కదా గూగుల్ యాప్స్ అని గూగుల్ యాప్స్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ గూ డాక్స్ అని ఉంది కదా యాక్చువల్లీ ఇక్కడ కింద డౌన్లో అయితే ఉంటుంది అది నేను అది తెచ్చి పైన పెట్టాను నేను మీకు కానీ మీకు ఇది కనిపించకపోతే ఇక్కడ కిందకి ఇలా డౌన్కి రండి ఆ డౌన్లో అయితే ఉంటుంది ఇక్కడ ఈ గూగుల్ డాక్స్ అన్నది క్లిక్ చేయండి నేను గూగుల్ డాక్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది కదా ఈ బ్లాంక్ డాక్యుమెంట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మామూలుగా టైపింగ్ అయితే చేసుకోవచ్చు ఇలాగా హాయ్ ఇలా టైపింగ్ అయితే అవుతుంది ఇప్పుడు వాయిస్ టైపింగ్ ఎలాగో చెప్తాను నేను తీశాను తను ఇప్పుడు చూడండి ఇక్కడ టూల్స్ కనిపిస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ టూల్స్ మీద అయితే క్లిక్ చేయండి టూల్స్ మీద అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా కిందకు డౌన్కి అయితే వచ్చేయండి ఇక్కడ చూడండి వాయిస్ టైపింగ్ అని కనిపిస్తుంది కదా ఈ వాయిస్ టైపింగ్ మీద అయితే క్లిక్ చేయండి వాయిస్ టైపింగ్ మీకు షార్ట్ కట్ అయితే కంట్రోల్ ప్లేస్ షిఫ్ట్ ప్లేస్ ఎస్ పట్టుకుంటే మీకు అది ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే నేనైతే క్లిక్ చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడు వాయిస్ అయితే మాట్లాడవచ్చు ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అయితే పెట్టాను ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ పెడతాను హాయ్ హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ చూడండి సబ్స్క్రైబ్ చేశారా లేదా ఓకే ఇలాగైతే టైప్ చేసుకోవచ్చు ఒకటైతే నేనేం మాట్లాడినా అయితే టైప్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఇదైతే డిలీట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం వాయిస్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నాను కాబట్టి ఇంగ్లీష్లో టైప్ అయితే చేస్తుంది ఇప్పుడు ఇది చేంజ్ చేస్తాను తెలుగులో పెడతాను నా కిందకు డౌన్కి అయితే రండి మీరు ఏ లాంగ్వేజ్లో అయినా పెట్టుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ అనే కాదు ఇక్కడ కింద లాంగ్వేజెస్ అయితే డిస్ప్లే అవుతున్నాయి ఈ లాంగ్వేజెస్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ తెలుగు అయితే నేను పెడుతున్నాను తెలుగు ఉంది ఇప్పుడు ఇది దీని మీద అయితే క్లిక్ చేయండి హాయ్ ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా గంట కొట్టారా లేదా ఇంకెప్పుడు కొడతారు టైం లేదు మిత్రమా వెంటనే గంట సబ్స్క్రైబు చేసుకో ఓకే అలాగా మనం ఏది మాట్లాడినా అది అయితే టైపింగ్ చేసుకుంటుంది నెట్ స్పీడ్ బట్టి అది స్పీడ్ అయితే అవుతుంది అది మొబైల్ నెట్ పెట్టాను అందుకని కొంచెం స్లోగా అయితే మనకి డిస్ప్లే అవుతుంది టైపింగ్ అయితే అవుతుంది ఓకే మనం ఏం మాట్లాడినా స్పీడ్ స్పీడ్గా వెంట వెంటనే అది టైప్ అయితే అయిపోతుంది మీరు మైక్ అయితే యూజ్ చేయండి ఇది పెట్టినప్పుడు చిన్న మైక్ అయితే యూజ్ చేయండి లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ హెడ్ ఫోన్స్ మైక్ అన్నా యూజ్ చేయొచ్చు లేకపోతే మామూలు నార్మల్ మైక్ అన్నా పెట్టుకుంటే కొంచెం క్వాలిటీ అయితే త్వరగా అయితే మనకి వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇలాగా మనం వాయిస్ టైపింగ్ ద్వారా మనం టైం అన్నది చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కూడా చేసుకోండి పక్కన గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్